హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మెయిన్ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్లో డీజే సాంగ్ అప్లోడ్ చేస్తామని వస్తాయి రావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుందాం, ఎఫ్ఎల్ స్టూడియో మొబైల్తోని మనం సాంగ్స్ రిమిక్ చేసుకోవచ్చు కదా. మొబైల్లో మొత్తం మొబైల్ ఎడిట్స్ ఉంటాయి. సో ఈ యూట్యూబ్లో ఎఫ్ఎల్ స్టూడియో మొబైల్తో రిమిక్ చేసిన సాంగ్స్ అప్లోడ్ చేద్దామని చూస్తున్నాం. సో మనం తెలుసుకుందాం ఫస్ట్, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ వచ్చినాక దాంట్లో ఎట్లా అంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్ అని ఉంటుంది కదా. అది కంప్లీట్ అయినాక మనకు మానిటైజేషన్ వస్తుంది. మానిటైజేషన్ కావాలంటే యూట్యూబ్ పాలసీస్ ఉంటాయి కదా, అంటే యూట్యూబ్ మనీ ఇవ్వాలంటే ఫ్రీ ఇయ్యాడు కదా. మానిటైజ్ అయినా కూడా మనకు మనీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్లో దాని పాలసీస్ ఉంటాయి, అవి స్ట్రైక్స్ కానీ కమ్యూనిటీ స్ట్రైక్స్ లేకపోతే క్లెయిమ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్, 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయితే మనకు మానిటైజేషన్ అయిపోతే మనకి యాడ్స్ వస్తాయి, రెవెన్యూ స్టార్ట్ అవుతాయి. సో యూట్యూబ్లో ఇప్పుడు డీజే సాంగ్స్ ఏంటిది, వేరే వాళ్ళ కంటెంట్ మనం కొంచెం మేకప్ వేసేసి రిమిక్స్ చేసేసి సాంగ్స్ అప్లోడ్ చేస్తాం. సో దాంట్లో అప్పుడు ఏమవుతుంది అంటే ఆడ రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ సాంగ్స్ వేరే వాళ్ళకు చేసి పెట్టారు కదా, దాన్ని మనం రీమిక్స్ చేస్తాం కదా. అప్పుడు ఏమవుతుంది అంటే రీయూజ్డ్ కంటెంట్ కింద పడిపోతాయి. నువ్వు వీడియో మూవీస్ పెట్టినా, వేరే వాళ్ళ వీడియోస్ కాపీ పేస్ట్ చేసినా, లేకపోతే నార్మల్గా ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్లో చూస్తాం కదా, వాయిస్ వాళ్ళే ఉంటే వీడియోస్ వేరే ఉంటాయి, దాన్ని కూడా రీయూజ్డ్ కంటెంట్ కింద మానిటైజేషన్ కావు. ఇటువంటి ఛానల్స్ అన్నీ మానిటైజేషన్ కావు. నా ఛానల్లో చూడండి, నేను ఎన్నో వీడియోస్ పెట్టాను, ఇంతవరకు మానిటైజేషన్ కాలేదు, 3000 సబ్స్క్రైబర్స్ పెట్టిస్తున్నారు. సో యూట్యూబ్లో కంటెంట్ పెట్టాలంటే ఎట్లా ఉండాలంటే క్రియేటివ్గా ఉండాలంటే మన ఓన్గా వీడియో, ఓన్ ఆడియో. ఇప్పుడు నేను కంటెంట్ ఇప్పుడు ఇట్లా ట్యూటోరియల్ చెప్తున్నా, ఇది నా ఓన్గా చెప్తున్నాను, నా ఓన్గా రాసుకొని చెప్తున్నా, ఇది ఇట్లా క్రియేటివ్గా ఉండాలి అన్నట్టు. వేరే వాళ్ళ కంటెంట్ మనం కాపీ కొట్టద్దు, మన కంటెంట్ వేరే వాళ్ళు కాపీ కొట్టేటట్టు ఉండాలి. అప్పుడే దాన్ని క్రియేటివ్గా చేస్తుండే అని మనకు మానిటైజేషన్ ఇస్తారు. ఛానల్ స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసి గూగుల్ పోయి యాప్ డౌన్లోడ్ చేసుకొని రిమిక్స్ చేసి చాలా 1 ఇయర్ వరకు కష్టపడి అప్లోడ్ చేసి రోజు అప్లోడ్ చేసి ఎడిట్ చేసుకుని వీడియోలు ఎడిట్ చేసుకున్న వీడియో పెడితే మనకు ఏమొస్తుంది, వ్యూస్ వస్తే కావచ్చు, సబ్స్క్రైబర్ పెడతారు. కానీ మానిటైజేషన్ కాదు, మానిటైజేషన్ అయినా కూడా కొన్ని డేస్ తర్వాత తీసిస్తారు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఇట్లాంటి, మా ఫ్రెండ్ 800K ఛానల్ ఉంది, వాడు పోయింది ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ కింద పడిపోయింది వాని. మానిటైజేషన్ వచ్చి కొన్ని డేస్ వచ్చింది వానికి కట్ అయింది. మన ఛానల్కి వచ్చి ఎందుకు విజిట్ చేయాలని వీడియో చూడాలి, ఆ వీడియో చూస్తే మనకు అర్థం కావాలి. సో వ్యూవర్కి మన కంటెంట్ ఛానల్ నచ్చాలి. సో ఛానల్ పెట్టేటప్పుడు రీమిక్స్ ఛానల్ పెట్టాలన్నా వద్దా అని ఆలోచించి పెట్టండి. జస్ట్ మీకు టైంపాస్ కోసం, నాకు ఇష్టం, నాకు ఇట్లా నాకు రీమిక్స్ చేయడం ఇష్టం అంటే వాళ్ళకు కొన్ని ప్రో రీమిక్సర్స్ ఏం చేస్తారు, వేరే సాంగ్స్ వాళ్ళు సాంగ్స్కి అయితే వాళ్ళకి మనీ వస్తాయి. ఓన్లీ ఒకటి టైంపాస్కి నేను ఓన్లీ మనీ కోసం చేస్తున్నా అంటే వాళ్ళకి కష్టం. నేను 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నా, నాకు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ అయింది, నేను కూడా చూస్తున్నాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఫస్ట్ మనకు ఇప్పుడు స్టార్టప్ చేద్దామని చూస్తున్నా, వాళ్ళ గురించి మంచి ఐడియా చెప్పండి, లేకపోతే మీకు నచ్చిన టాపిక్ చెప్పండి, టీచింగ్ చేయండి, కొత్త కంటెంట్ మీ ఓన్ వాయిస్ ఆర్ వీడియో మీకు పక్కా ఉండాలి. యూస్ఫుల్ ఏదైనా స్కిల్స్ ఉంటాయి, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, మోడలింగ్, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, దానిపైన మీరు వీడియోస్ చేయండి. రీమిక్స్ అంటే జస్ట్ టైంపాస్కి వేసుకుంటా, ఏదో ఒక 2 సాంగ్స్ వేసుకుంటా. నాకు రీమిక్స్ అంటే చాలా ఇష్టం, నా కూడా ఇంట్రెస్ట్తోనే ఇక్కడ దాకా వచ్చిన. కానీ ఇప్పుడు తెలిసింది అంటే రీమిక్స్ చేయడంతోనే మనం మానిటైజేషన్ కాదు అని నేను కూడా పెడతాను, నాకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి. నేను ఏం చేస్తున్నా అంటే సెకండ్ ఛానల్ పెట్టేసి ఓన్లీ ట్యూటోరియల్స్ అంటే సాంగ్స్ ఎట్లా వేయాలి, బ్యాక్గ్రౌండ్స్, బీపీఎమ్స్, బీట్స్, వోకల్ ప్యాక్స్ అన్నీ చెప్తాను. సో మన స్కిల్స్ ఉంటే యూట్యూబ్ నేర్చు. మన ఇప్పుడు చెప్తారు యూట్యూబ్లో ఒట్టి మ్యూజిక్ పెట్టి బ్యాక్గ్రౌండ్ ఏదో వీడియో పెట్టేస్తే అప్లోడ్ అయితే లక్షలు వచ్చి 1 రూపాయి రాదు. నేను ఎన్ని ఇయర్స్ నుంచి చెప్తానా, నేను కూడా అట్లా ట్రై చేసిన, ఏం రాదు, అన్నీ ట్రై చేసిన నేను. ఏంటంటే మన ఓన్ ఉండాలి ఏదైనా. ఇది మన వస్తే రావా అని చెప్పినా కదా, మ్యాక్స్ రావు, వచ్చినా కూడా ఫ్యూచర్లో పోతుంది ఛానల్, అంత కష్టపడి పోతే ఏమొస్తుంది. సో మనం ఫస్ట్ నుంచి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మనం ఎట్లా చేయాలని చూడాలి. సో మన ఛానల్లో ఓన్లీ రిమిక్స్ ట్యూటోరియల్సే కాకుండా
సాంగ్స్ ఎట్లా రీమిక్స్ చేయాలి, వీడియో ఎట్లా ఎడిట్ చేయాలి, ఫోటో ఎట్లా ఎడిట్ చేయాలి. నార్మల్గా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ నా పోస్ట్లు చూడండి, ఒకసారి ట్రై చేయండి ఒకసారి చూడడానికి. నేను ఇన్స్టాగ్రామ్లో చేసినప్పుడు నా ఫోటో ఎట్లా ఎడిట్ చేసుకుంటాను నేను. నాకు ఫోటోగ్రఫీ అండ్ నా మోడలింగ్ అనే ఇంట్రెస్ట్ అంటే కొంచెం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలని చూస్తారు. సో వాళ్ళకు కూడా ఏమన్నా టిప్స్ లక్క నా అంతే ప్రో ఏం కాదు. సో కొంచెం చిన్న చిన్న మళ్ళీ డ్రెస్సింగ్ షూస్ బడ్జెట్ లాంటి అట్లా నేను మొత్తం మొబైల్లోనే చేస్తాను. నాకు పీసీ లేదు, ల్యాప్టాప్ లేదు, కంప్యూటర్ లేదు, ఏది లేదు, మొత్తం మొబైల్తోనే చేస్తాను. సో మీకు కూడా అఫోర్డబుల్ అఫోర్డ్ చేయలేను ల్యాప్టాప్స్ పీసీ అనుకున్న వాళ్ళు మొబైల్ నేను ఎలా మొబైల్లో చేశానో మీరు కూడా అలా ట్రై చేయొచ్చు. ఏ పెద్ద పెద్ద మొబైల్స్ ఏం అవసరం లేదు, చిన్న చిన్న నార్మల్గా సపోర్ట్ చేసే చాలు యాప్స్. ఇంకా అన్ని యాప్స్ గురించి చెప్తాను ఎట్లా దొరకాలి, మళ్ళీ అవి లోగో ఎడిట్ బ్యానర్ ఎడిట్ ఎట్లా చేయాలి చెప్తాను. మళ్ళీ బెస్ట్ వెబ్సైట్స్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఫోటో ఎడిటింగ్ కానీ కొత్త కొత్త ఏఐస్ వస్తున్నాయి కన్నా కొంచెం హార్డ్ వర్క్ కాకుండా కొంచెం స్మార్ట్ వర్క్ యూజ్ చేయడానికి ఏఐస్ వాడతాను. సో బెస్ట్ చెప్తాను, మళ్ళీ షూస్ అండర్ బడ్జెట్లు ఇవన్నీ వీడియోస్ చెప్తాను. సో మీకు ఇట్లాంటి కంటెంట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఏం చేస్తాను అంటే మన వాళ్ళకి దీనిపైన వీడియో కావాలి అని నేను చెప్తాను. యూట్యూబ్ గురించి కూడా చెప్తాను ఎందుకంటే నేను యూట్యూబ్ని 2-3 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసి దాని పాజిటివ్ చూసి అంటే ఊకే మార్చని ఉంటారు 1 ఇయర్లో ఉండాలని. మళ్ళీ షార్ట్స్ పెట్టిన అప్లోడ్ అవుతుందని 4,000 వాచ్ అవర్స్ ఫుల్ వీడియోస్ కన్నా లేకపోతే షార్ట్స్కి 10 మిలియన్ వ్యూస్ కన్నా ఇట్లా దేనిపైన టాపిక్ కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి, పక్క నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ఇస్తాను. మొత్తం ఒకటే వీడియోలో ఎందుకు వద్దంటే లాంగ్ వీడియోస్ ఎవరు చూస్తారండి, మ్యాక్స్ ఎవరు చూడరు. సో కొంచెం కంటెంట్ని తక్కువ టైంలోనే ఇవ్వకూడదామని చూస్తున్నా. సో మీకు నెక్స్ట్ దేనిపైన టాపిక్ కావాలని చెప్తే నేను దానిపైన వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.